హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను. ఈరోజు వీడియోలో బెల్లంతో ఛాయ్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. అల్లం ఛాయ్ అయితే అందరికీ తెలుసు, ఇదేంటి బెల్లంతో ఛాయ్ ఎలా చేస్తారో అనుకుంటున్నారా? అవునండి, షుగర్ తీసుకోవడం ఇష్టపడని వారు, షుగర్ పడని వారు ఈ విధంగా బెల్లంతో టీ తయారు చేసుకోవచ్చు. పాలు విరిగిపోకుండా ఈ బెల్లం ఛాయ్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి టీ ప్రిపేర్ చేసుకునే బౌల్ పెట్టుకోండి. అందులో మీరు ఎన్ని కప్పులు టీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నారో అన్ని కప్పుల పాలు వేసుకోండి. నేను ఇక్కడ ఒకటే ఒక కప్పు టీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను, అందుకే ఒక కప్పు పాలు వేసాను ఇందులో. ఇవి పచ్చిపాలైనా తీసుకోవచ్చు, లేదా కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు. ఈ పాలలో ఒక టీ స్పూన్ రెడ్ లేబుల్ టీ పౌడర్ అనేది వేస్తున్నాను. చాలామంది బెల్లంతో ఛాయ్ ఇష్టపడతారు, కాకపోతే చేయడం అనేది సరిగా తెలియదు, పాలు అనేది విరిగిపోతాయి బెల్లం వేస్తే. ఆ విధంగా పాలు విరిగిపోకుండా బెల్లంతో ఛాయ్ అనేది చాలా హెల్దీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. చూడండి, ఈ విధంగా టీ పౌడర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా టీ అనేది మరిగించుకోండి. ఆ టీ మరుగుతున్నప్పుడు ఈ విధంగా బెల్లం తీసుకోండి. ఈ బెల్లం అనేది చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి. మీరు రెగ్యులర్గా బెల్లం టీ తాగాలి అనుకునేవారు ఇలా గట్టిగా ఉండే బెల్లం తీసుకొని మిక్సీ పట్టి పౌడర్లా చేసి పెట్టుకోండి. ముద్ద బెల్లం అనేది తీసుకోవద్దు, ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు అది పేస్ట్లా అయిపోతుంది. ఈ విధంగా గట్టిగా ఉండే బెల్లాన్ని మాత్రమే తీసుకొని పౌడర్లా ప్రిపేర్ చేసి ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసి పెట్టుకోండి. మీకు రెగ్యులర్గా యూజ్ అవుతుంది, హెల్దీ కూడా చాలా బెల్లం ఛాయ్లో వేసుకొని తాగితే. చూడండి, ఈ విధంగా చిన్నగా తురుముకోండి బెల్లాన్ని. నెక్స్ట్ ఈ ఛాయ్ ఇప్పుడు మరిగిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బెల్లం అనేది వేసుకోవాలి. మనం ముందుగా పాలు వేయగానే బెల్లం వేసినట్లయితే పాలు అనేవి విరిగిపోతాయి. ఛాయ్ రెడీ అయినాక అందులో బెల్లం వేసి స్టవ్ బంద్ చేసిన తర్వాత బెల్లం వేయండి. ఇప్పుడు ఒక కప్పులో స్ట్రెయిన్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.